బలమైన ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలలో పత్రికా వ్యవస్థ ఒకటి. భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడమే లక్ష్యంగా ఏర్పాటైన పత్రికా వ్యవస్థ ప్రాముఖ్యతను ప్రజలకు చాటి చెప్పేందుకు ఏటా నవంబర్ 16వ తేదీన నేషనల్ ప్రెస్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సహా రాజకీయ ప్రముఖులంతా మీడియా రంగంలో ఉన్న పాత్రికేయులకు, ఇతర విభాగాల్లో పనిచేసే సిబ్బందికి ప్రెస్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. మరిన్ని వివరాలు. భారతదేశం ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీని నేషనల్ ప్రెస్ డేగా జరుపుకుంటుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గౌరవార్థం ఈ రోజును జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. భారతదేశంలో స్వేచ్ఛ బాధ్యతాయుతమైన ప్రెస్ ఉనికిని నేషనల్ ప్రెస్ డే సూచిస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతీయ మీడియా నుండి వచ్చే నివేదికల నాణ్యతను పరిశీలించే బాధ్యతను కలిగి ఉంటుంది. అదే సమయంలో ఇతర పాత్రికేయ కార్యకలాపాలపై కూడా తనిఖీ చేస్తుంది. 1956లో మొదటి ప్రెస్ కమిషన్ జర్నలిజం నైతికతను కాపాడే బాధ్యతను నెరవేర్చడానికి చట్టబద్ధమైన అధికారంతో కూడిన ఓ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పత్రికారంగ ప్రజలతో మమేకం కావడానికి మేనేజింగ్ బాడీ అవసరమని కమిషన్ భావించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా వెలుగులోకి తీసుకురావడమే మీడియా లక్ష్యం. వ్యవస్థలోని దుస్థితిని ఎత్తిచూపుతుంది. ప్రజాస్వామ్య పాలన వ్యవస్థ విలువలను బలోపేతం చేస్తూనే ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉంటుంది. ఈ కారణంగానే పత్రికలను తరచుగా బలమైన ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాలలో ఒకటిగా పేర్కొంటారు. సామాన్య పౌరుడు ప్రత్యక్షంగా పాల్గొనగలిగే ఏకైక సాధనం ఇదే కావడం విశేషం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.